హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏం లేదండి, మేము చెప్పాం కదా మా 1K సబ్స్క్రైబర్స్ అయ్యాక మేము 10 బాక్సింగ్ చేయబోతున్నాము అని. అది ఏదో కాదు, మీరే చూడండి, మా ముందుంది ట్రైపాడ్. సో మేమైతే ఇప్పుడు దాకా ఏమి కొనలేదండి యూట్యూబ్ కు సంబంధించి. ఫస్ట్ టైం మేము ట్రైపాడ్ కొన్నాము. సో ట్రైపాడ్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో కొన్నామండి. దీని కాస్ట్ వచ్చేసరికి 625 రూపీస్ పడిందండి మాకు ఫ్లిప్కార్ట్ లో. సో దీని అయితే ఇప్పుడు మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఎలా ఉందో మాతో పాటు మీరు కూడా చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఉన్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని ప్రెస్ చేయండి. సో మేము ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఉషా స్టార్ట్. సో ఇదైతే చాలా బాగుందండి. రేటింగ్ అయితే 4.8 ఉంది రేటింగ్. దీనికి 4.8 రేటింగ్ ఉందండి, చాలా బాగుంది. సో రేటింగ్ బాగుందని కొన్నాము. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. మన ఇన్ కేస్ మనకి నచ్చపోతే 7 డేస్ లో రిటర్న్ పాలసీ ఉంది కదా ఫ్లిప్కార్ట్ వాళ్ళది. సో రిటర్న్ పెడతామండి. చూద్దాము అసలు ఫస్ట్ ఎలా ఉంది అనేది మేము చూసి, ఇన్ కేస్ మనకు నచ్చపోతే మాత్రం మేము వెంటనే రిటర్న్ కూడా పెట్టేస్తాం. మాకైతే నచ్చింది, ఎందుకంటే 4.8 రేటింగ్ ఉంది, చూసి పెట్టాము. సో ఎలా ఉంది అనేది చూద్దాం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు బాగా హెల్ప్ చేస్తున్నందుకు. మీరు మా వీడియోస్ చూసి, మేమైతే 2 డేస్ బ్యాక్ ఒక చూడలేదు వీడియోస్, మీరు అందరూ చూసారు కొన్ని ఇష్యూస్ వల్ల. సో అయినా కానీ మా వీడియోస్ ఎంతో సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో ఇప్పుడైతే మేమైతే ఇది అన్బాక్సింగ్ చేయబోతున్నాము. చూడండి ఫస్ట్ మేము ఒకరు పెడితే అది బాగా రాలేదు, దాన్ని అయితే రిటర్న్ పంపించేసాము. స్టాండ్ విషయం స్టాండ్ వచ్చేసింది. ఇది వచ్చేసరికి నాకు తెలిసి మొబైల్ పెట్టేది. ఇది వచ్చేసరికి మొబైల్ పెట్టేదండి. 2 ఇచ్చారు వచ్చా మొబైల్ పెట్టుకునేవి. ఇంకా 2 ఇచ్చారు మొబైల్ లైట్ తో సెట్ చేసుకోవాలి. లైట్ తో సెట్ చేసుకోవాలన్నప్పుడు 2 వస్తాయని 2 ఇచ్చారు. ఇంకేమో ఉన్న విషయం లైట్. సో లైక్ ఇంక ఇవేనండి మెంబర్. సో ఇవన్నీ వచ్చేసరికి ఇది. సో ఫస్ట్ స్టాండ్ ఎలా యూజ్ చేయాలని చూపిస్తారండి. సో స్టాండ్ వచ్చేసరికి మనం ఫస్ట్ స్టాండ్ ని ఇక్కడ లూజ్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ వచ్చారు స్క్రూ ఇచ్చారు కదా, దీన్ని లూజ్ చేసుకుందాం. స్క్రూ లూజ్ చేసుకొని మనం దీన్ని ఎంత కావాలంటే అంత పెద్దగా చూడండి. సో మనం ఎంత వెడల్పు బేస్ ఎంత కావాలనుకుంటున్నా అంత పెట్టుకోవాలి బేస్. సో దీని హైట్ అరేంజ్ చేస్తా చూడండి. నేను హైట్, సో మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ సెట్ చేసుకోవచ్చు. మినిమం నీ హైట్ ఉంటుంది. సో చూడండి ఎంత హైట్ వచ్చిందో, ఫుల్ హైట్ పెట్టేసేసాను నేనైతే. కెమెరామెన్ నువ్వు కూడా నుంచో తీయచ్చు. మా కెమెరామెన్ అయితే కూర్చొని తీసాను, కష్టపడిపోతుందండి. సో ఇది కూడా పైకి రావాలనుకుంటా ఉషా. అంతే అంతేనా? సో ఓకేనండి, ఇక్కడ మనం టైట్ చేసుకోవాలి. చూసారా ఇంత హైట్ ఉంది. నేను నేను ఇంత హైట్ అయితే పెట్టేసేసాను చూడండి. నెక్స్ట్ కదండి, ఇప్పుడు మనం లైట్ ని అరేంజ్ చేసుకుందాం. ఇక్కడ చిన్న స్క్రూ లా ఉంది, కెమెరామెన్ ఒకసైడ్ తీసుకురామా. ఈ స్క్రూ ఉంది కదా, దీనికి మనం ఇక ఈ లైట్ ని సెట్ చేద్దాం. ఇక్కడ ఇలా తిప్పుకోవడం మన లైట్ అడ్జస్ట్ చేసుకుందాం అండి. ఫస్ట్ దీన్ని ఇట్లా తిప్పుకుందాం. నేను ఇలా అంటాను, వైర్ పట్టేస్తుంది. మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ లో అరేంజ్ చేసుకోవచ్చు అండి దీన్ని. సో మేమైతే మ్యాగ్నెట్ లైట్ పెట్టేసేసాం కదా. సో నెక్స్ట్ మన ఇది వచ్చేసరికి మన ఫోన్ సెట్ చేసుకోవడం కోసం అండి. ఇది వీడియో చూసాం ఇవ్వండి. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది ఇప్పుడు మొబైల్ సెట్ చేసేది మనం. చూడండి నేనైతే దీన్ని తీసేసి దీన్ని అరేంజ్ చేస్తున్నాను. సారీ సారీ, సో ఇలా పెట్టేసి దీన్ని అరేంజ్ చేస్తున్నాం చూడండి. సో ఇలా దీన్ని అరేంజ్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా యూజ్ చేయడం. మాకు కూడా అందరు మాత్రమే తెలుసు దీని గురించి. ఫోన్లో సెర్చ్ చేసి చూసాము దీని గురించి మొత్తం ఐడియా అయితే. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సెట్ చేసేసుకుందాం అండి. ఇక్కడ హోల్లా ఉంది కదా, దాంట్లో పెట్టుకోవాలి మనం అన్ని. సో మనం ఇప్పుడు ఎంత కింద కావాలంటే అంత మనకి ఎట్లాగా ఉంటే అట్లా మూవ్ అయింది, ఇట్లా మూవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం మొబైల్ పెట్టాలండి. లక్కీకి ఇచ్చావు కదా, లక్కీ తల్లి మొబైల్ ఏదమ్మా.
డిస్ప్లే. సో ఇక్కడైతే మనం మొబైల్ అరేంజ్ చేసుకోవాలండి. చూడండి ఇట్లా మొబైల్ అరేంజ్ చేసుకున్నాక మనం ఎటు కావాలంటే అసలు మనకి ఎలా అంటే అలా మూవ్ అయింది ఇది. ఇలా చేసుకున్నాక ఇప్పుడు లైట్ ఎలా ఆన్ అయ్యాలని చెప్తాను. సో మన ఛార్జర్స్ ఉంటాయి కదా, మన ఛార్జర్ కి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తానండి, ఇది తీసుకురా. సో ఇది వచ్చేసరికి అండి, సో ఇక్కడ మన ప్లగ్ ఉంది. సో దీనికి వచ్చేసరికి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడ. సో ఇక చూడండి అండి, ఇక్కడ ఆన్ వచ్చింది కదా, మనం ఇక్కడ దీన్ని ఆన్ చేసుకుందాం. చూడండి లైట్ వచ్చేసింది, కనిపిస్తుంది చూస్తున్నా చూసారా. సో ఇక్కడ మేము వచ్చేసరికి కెమెరా ఆన్ చేస్తాం, చూడండి ఎలా ఉందో. షార్ట్స్ కి బాగా యూజ్ అవుతుంది, షార్ట్స్ కి మాత్రం. ఇంకా ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా ఇంకా షార్ట్స్ వీడియోస్ కి బాగా చేసుకోవచ్చు మేము. ఇంకోండి షార్ట్స్ చేసుకో, మా షార్ట్స్ అవి చేసుకోవడానికి బాగున్నా. కెమెరా సెట్ అయిపోయింది. ఇంకో కలర్ కొనుక్కుంది చూడండి, నేను పెడతాను ఇంకో కలర్ చూడు. నువ్వు ఉండు సారా. ఓకే వైట్ కలర్, వైట్ ప్యూర్ వైట్, ప్యూర్ వైట్ అండ్ లైట్ కలర్ వచ్చింది. గోల్డ్ కలర్ గోల్డ్ వైట్ ఒకటి, టూ కలర్స్ వచ్చి మనం ఇంకా లైట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా తగ్గిస్తున్నాను చూడండి, తీసుకురా ఒకసారి చూడండి. ఇక్కడ ప్లస్, ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా, మైనస్ అంటే ఏంటంటే లైట్ అనేది తగ్గిపోతుంది. నేను ప్లస్ పెడుతుంటే చూడండి బ్రైట్నెస్ ఎలా వస్తుందో, చూసారా బ్రైట్నెస్ వస్తుంది. ప్లస్ మైనస్ అంటే మనకు లైటింగ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ప్లస్, ప్లస్ మనకు లైటింగ్ కొంచెం తక్కువ కావాలనుకున్నప్పుడు మైనస్. బాగుంది. సో ఇదేనండి, బాగుంది సార్ అన్బాక్సింగ్ వీడియో చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు ఎంతో వెయిట్ చేసినందుకు బాగానే మంచిది వచ్చారు. సో 620 రూపీస్ పైన కూడా బాగా మంచిది. స్టాండ్ అయితే చాలా బాగుంది, మాకైతే హ్యాపీగా ఉంది. రేపటి నుంచి వీడియోస్ చాలా బాగా వస్తాయి చూడండి, ఎంత బాగుందో బాగా వచ్చింది. మేమైతే మంచిగా అరేంజ్ చేసాం అనుకుంటున్నాము. ఇంకా మాకు లేదు ఇంత లెంత్ వద్దు అనుకున్నప్పుడు కొద్దిగా తగ్గించుకోవచ్చు కిందకి, మనకి ఎంత లెంత్ కావాలో అంత తగ్గించుకోవచ్చు. సో ఇంత లెంత్ వద్దు అనుకున్నప్పుడు మనం ఇక్కడ స్క్రూ ని లూజ్ చేసుకుని కింద మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూడండి. ఇప్పుడు మాకు ఈ హైట్ చాలు అనుకున్నాము. సో షార్ట్ ఇలా కూర్చొని చేసే వీడియోస్ అయితే ఇంత లెంత్ సరిపోయి. ఇక్కడ మనం ఇక్కడ అరేంజ్ చేసేసుకోవడం సరిపోయి. ఇది అవుట్ సైడ్ పెట్టేసేసుకోవడం చూ సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకా కెమెరా తీసుకొని ఉషా నేను ఒక సెల్ఫీ తీసుకున్నా రా ఉషా, మా కెమెరా మ్యాన్ కూడా కనిపిస్తారు ఇంకా చూడండి. సో ఉషా నేను కలిసి ఇప్పుడు ఒక షార్ట్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సో అలా కాకపోయినా మాకు ఇలాగా మేము షార్ట్ వీడియోస్ చేసేది ఇలా కాబట్టి ఓన్లీ ఉషా చూడండి. సో ఇదేనండి మా అన్బాక్సింగ్ వీడియో, బాగుంది. సో అన్బాక్సింగ్ వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదే మా ట్రైప్యాడ్, ఇంకా రేపు నుంచి మేము ఇంకా అన్ని వీడియోస్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు కెమెరామెన్స్ లేదని చాలా బాధపడుతున్నాము. సో ఇది మా లెంతీ అండ్ షార్ట్ వీడియో, మీ అందరికి నచ్చాలనేది మేమైతే కోరుకున్నాము. మా ఛానల్ కొత్త చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.